ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హెచ్చరించారు. ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతిలోని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం వద్ద 36 గంటల మహాధర్నాను నిర్వహించారు. శుక్రవారం సాయంత్రంతో మహాధర్నా విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కందారపు మురళి ప్రసంగించారు. ఆశా వర్కర్ల సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెకు సిద్దమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నేతలు ఆర్ లక్ష్మి, మునిరాజ, మురళి, గంగులప్ప, ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు అవుతోంది, ఏర్పాటు అయిపోయింది, కమిటీ ఏర్పాటు అయింది, మన కొత్త నాయకులు వచ్చారు. మీరంతా గుర్తుపెట్టుకోండి, మనం ఈ రకమైనటువంటి పోరాటాలు కాదు. అవసరమైతే దిగ్బంధనం, ఇప్పుడు ఎన్నికల సీజన్ వస్తా ఉంది, ఈ ఎన్నికల సందర్భంలో ఈ ప్రభుత్వాల మెడలు వంచడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం మాట్లాడాడు, మీరంతా చూసారు లేదు టీవీలో, నేను వస్తానను, అంగన్వాడీలు భయపడబాకండి, నేను వచ్చి ఏదో చేస్తానన్నాడు. 5 ఏళ్ల ముందు ఏం చేశాడు? ఇప్పుడు నేను వస్తాను, చేస్తాను. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను ఉన్నాను, ఏందమ్మా మళ్ళీ ఏదో మర్చిపోయాను, నేను విన్నాను, నేను ఉన్నాను. ఆయన వింటానే ఉన్నాడు, ఆయన ఉంటానే ఉన్నాడు. మనకేమి తప్పడం లేదు రోడ్లు తిరిగే కార్యక్రమం. ఈయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, మన ముసలోళ్ళు కూడా అయిపోతున్నాం. మన బిడ్డల్ని ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో ఉద్యోగం వస్తుందా రాదా, ఏమవుతుంది మన బిడ్డల భవిష్యత్తు ఎట్లా అని చెప్పి అన్యాయమైనటువంటి పరిస్థితి. మన ఆంధ్ర రాష్ట్రంలో మనకు ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ లేదు, ప్రత్యేక సమస్యల పరిష్కారం చేసేవాడు లేడు, ఎవడూ లేనటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందుకని మీరందరూ కూడా పట్టుదలతో ఈ పోరాటాన్ని కొనసాగించాలి. మనం విజయం సాధిస్తాం, ఏమాత్రం సందేహించబాకండి. మీకు సిఐటియు అండగా ఉంటుంది, అన్ని రకాలుగా పోరాడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు ఈ పోరాటాన్ని నిన్నటి నుంచి చాలా ఓపికతో రాత్రింత చలిలో కూడా మీరందరూ ఇక్కడే పొందుకొని, పోలీసులు వచ్చారు, అయ్యయ్యో మన మిత్రులు ఇక్కడే ఉంటారు, నిన్న వచ్చిన పోలీసులు వేరే, అయ్యో మీకు చలి చాలా ఇబ్బందిగా ఉంటుంది, మీరు ఆడ వెంట పోయి పడుకోండి అని చెప్పేసి మరోళ్ళు చెప్తాడు, ఖాళీ పెట్టి ఫోటో తీసి పంపిస్తారు, ఎవరు లేరని చెప్పి ఏం ఒప్పుకోలేదు. వీళ్ళంతా కూడా చాలా పట్టుదలతో గట్టిగా ఉన్నారు. మీకు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇదే రకమైనటువంటి పట్టుదలతో మీరందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ గట్టి పోరాటాలు చేయాలని చెప్పి ఆశిస్తూ, మనకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అందరికీ లక్ష్మి ఇంజూరు ఆమె లక్ష్మి కొత్తగా ఎన్నికైనటువంటి నాయకత్వానికి కూడా నేను అందరికీ ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2499 రూపాయలకే 2 త్రిపురా పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.